Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబుకు జగన్ కు తేడా ఇదే. నామినేటెడ్ పోస్టులపై టీడీపీలో రచ్చ. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నామినేటెడ్ పోస్టులతో వైసీపీలో సందడి వాతావరణం నెలకొంది. పార్టీని, జగన్ని నమ్ముకున్న వారిని గుర్తుంచుకుని మరీ పదవులు ఇచ్చారని చాలామంది సంబరపడుతున్నారు. అదే సమయంలో పదవులు రాని వారు లోలోపల నొచ్చుకుంటున్నా తమకి కూడా అవకాశం వస్తుందని వేచి చూస్తున్నారు. ఈ దశలో వైసీపీ నామినేటెడ్ పోస్టులు తెలుగుదేశం పార్టీలో కలకలం రేపడం విశేషం. అవును, వైసీపీ పండుగ టీడీపీలో నిర్వేదాన్ని మిగిల్చింది, మరోసారి పాత రోజుల్ని గుర్తు చేసింది. గతంలో చంద్రబాబు హయాంలో నామినేటెడ్ పోస్టుల భర్తీ వ్యవహారం ఇప్పుడు తెరపైకి వస్తోంది. జగన్ తమ పార్టీ నాయకులకు చేసిన న్యాయాన్ని, గతంలో చంద్రబాబు తనను నమ్ముకునే వారికి చేసిన అన్యాయాన్ని చాలామంది పోల్చి చూస్తున్నారు. టీడీపీ హయాంలో నామినేటెడ్ పోస్టుల భర్తీ వ్యవహారాన్ని నాంచిపెట్టేవారు, తీరా ఎన్నికల సమయంలో పోస్టులను ప్రకటించి అసంతృప్తుల్ని బుజ్జగించేవారు చంద్రబాబు. ఆయా పోస్టులు తెచ్చుకున్న నాయకులు శుభాకాంక్షల హోర్డింగులు పెట్టుకునే సమయమైనా లేకుండా ఎన్నికలు వచ్చేసేవి. అలా వారి ఆనందాన్ని ఎక్కువసేపు లేకుండా చేశారు చంద్రబాబు. గత ప్రభుత్వంలోనే కాదు, అంతకుముందు కూడా నామినేటెడ్ పోస్టుల వ్యవహారం టీడీపీలో నిత్య అసంతృప్తికి దారితీసేది. తాజాగా జగన్ భర్తీ చేసిన విధానం చూసి టీడీపీ నేతలు లోలోపల మదన పడుతున్నారనేది వాస్తవం. టీడీపీలో తమకు పదవులు ఇచ్చినా వాటిని అనుభవించేంత సమయం ఇవ్వలేదని, జగన్ మాత్రం అధికారంలోకి రాగానే కీలక పదవులన్నింటినీ భర్తీ చేస్తారని, రెండేళ్ల తర్వాత పూర్తి స్థాయిలో నామినేటెడ్ పోస్టులను ప్రకటించారని అంటున్నారు. చంద్రబాబుకి, జగన్కి అదే తేడా అని చెప్పుకుంటున్నారు. పాదయాత్రలో తాను హామీలు ఇచ్చిన వారందరినీ గుర్తుంచుకుని మరీ జగన్ వారికి పదవులు ఇచ్చారు. వీరిలో చాలామంది టీడీపీ నుంచి వలస వచ్చిన వారు కూడా ఉన్నారు. పార్టీ చేరిక సమయంలో వారికి నామినేటెడ్ పోస్టులు ఇస్తానని హామీ ఇచ్చారు జగన్. ఆ హామీలన్నింటినీ ఇప్పుడు నెరవేరుస్తున్నారు. భారీ స్థాయిలో నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసిన జగన్ మరోసారి చంద్రబాబుకి అనుకోకుండా తిప్పలు తెచ్చిపెట్టారు. టీడీపీ నేతల్లో అంతర్మథనం మొదలయ్యేలా చేశారు.